హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్నది మిరియాల రోటీ చేస్తాను. చూడండి, దానికి కావలసినవి ఒక స్పూను మిరియాలు, ఒక హాఫ్ స్పూను వాము, ఒక హాఫ్ స్పూను సోంపు, ఒక హాఫ్ స్పూను ఏమో జీలకర్ర. ఇవన్నీ కలిపి కొంచెం డ్రై రోస్ట్గా చేసుకోవాలి. ఇలాగా వేయించాలి. చాలా బాగుంటుంది. రోజు మనం పుల్కలు చపాతి మామూలుగా తింటాం కదా, రోజు అవే తింటాం కాబట్టి కొంచెం ఇలాగ ఫ్లేవర్ ఇవన్నీ వేసుకొని తినడం వల్ల మనకి హెల్త్కి కూడా మిరియాలు ఇవి జీలకర్ర ఇవన్నీ మంచిది కదా, ఆ విధంగా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది, తినాలనిపిస్తుంది. వారంలో ఒక రెండు రోజులు అలాగా ఒక్కొక్క రోజు ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. అందుకని దీనికి మిరియాల రోటీని నేను చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇదండి, ఇవి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారబెట్టి మనం మిక్సీలో పౌడర్ చేసుకుందాం. చిటపట్ల ఇది 2 కప్పుల గోధుమ పిండి, ఇంత కప్పు ఉంది కదా కప్పుతో, 2 కప్పులు గోధుమ పిండి. దీనికి ఇప్పుడు నేను చూపించినవి 1/2 స్పూను, 1 స్పూన్ మిరియాలు మొత్తం. ఇవ్వండి, ఈ పౌడర్ ఇలా చేసుకొని ఇలా వేసుకోవాలి. మొత్తం పౌడర్ అది కొంచెం 1/4 టీ స్పూను ఇంగువ, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఇది బాగా కలుపుకొని ఇది బాగా ఇలా కలిపి వాటర్ వేసుకోవాలి. దీంతో మనం చపాతి ముద్దలాగా స్మూత్గా కలుపుకొని 1/4 గంట రెస్ట్లో ఉంచుదాము. ఇలాగా ఈ మాత్రం ఇవ్వండి, ఇలా మెత్తగా ఈ మాత్రం మెత్త దాంట్లో కలపండి. ఇలా కలుపుతుంటే ఈ మిరియాలు ఇవన్నీ జీలకర్ర అన్నీ వేయించాం కదా, మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటాయి చపాతీలు. కొంచెం ఆయిల్తో కాల్చొచ్చు, మామూలు పుల్కలాగానే కాల్చొచ్చు. ఇది 1/4 గంట మనం రెస్ట్లో ఉంచుదాం ఇలా మూత పెట్టి, తర్వాత పావుదాం. ఇప్పుడు 1/4 గంట అయింది కదా, ఇలాగా మెత్తగా ఇలాగ వస్తుంది. దీన్ని మనం ఇలా చేసుకొని మనకి ఏ సైజు కంటే ఆ సైజులో ఇలా ఉండలు చేసుకుందాం. ఇలాగ అన్ని ఉండలు చేసుకొని ఇక్కడ ఇలాగా ఇలా రౌండ్గా పాముకుందాం, అన్నీ ఇలా చేసుకుందాం. ఇలాగా పాముకున్నాం కదా, ప్లాస్టిక్ ఇలాగ పెట్టుకొని రేక్ పెట్టుకొని వేడి చేసి ఇది వేడెక్కుతుంది. ఇలాగ కాలుద్దాం, కొంచెం లైట్గా. ఇది కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం, ఎక్కువ అక్కర్లేదు. చూసారా, మిరియాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇది మనం ఇలాగ కాల్చి చేయడం వల్ల పిల్లలకు కొంచెం ఇలా అన్ని వేయడం వల్ల బాగుంటుంది, అది చెప్పకుంటాయి. ఇవి మనం రోల్లాగా రోటీ రోల్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ఎగ్ ఉప్పు చేసి మధ్యలో పెట్టి రోల్లా చేసి మనం టిఫిన్ బాక్స్లో కానీ స్కూల్ గోయింగ్ పిల్లలకు పెట్టామనుకోండి, వాళ్ళు వెరైటీగా ఉంటుంది. స్కూల్లో వేగం తింటారు, వేగం తిని పూర్తిగా తినేసి బాక్సులు ఖాళీ బాక్సులు తీసుకొస్తారు. అదే మనం రైస్ ఇవి పెడితే రోజు ఇదే అని సగం తిని కొంచెం కడుపు నిండిపోయింది అన్నట్టు అయిపోయి తీసుకొచ్చేస్తారు. బాగా తిని పెరగాలంటే మనం ఇలాంటి వెరైటీ రోటీస్ చేసి పెడుతుండాలి. ఇంకా ఎగ్ ఉక్కురు కూడా పెట్టి చూపిస్తాను, కొంచెం కాలింది కదా. ఇప్పుడు మనం లైట్గా, ఎక్కువ అక్కర్లేదు, లైట్గా ఆయిల్ రాసుకుందాం. మీ ఇష్టమే, నెయ్యి కావాలంటే నెయ్యి కూడా రాసి పిల్లలు పెట్టచ్చు, తప్పులేదు. కొంచెం ఆయిల్ వాడాలి కదా, ఈ విటమిన్ రావాలంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ పెరిగే పిల్లలకి అందరికీ మంచిదే. పెద్దవాళ్ళకి అంటే కొంచెం పుల్కల్లా తింటాము. ఒక్కొక్క రోజు వారంకి ఒకసారైనా ఇలా చేసుకుంటే వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చూసారా ఎంత వేగం అవుతుందో. ఇది మనం మిరియాలు అన్నీ వేయడం వల్ల బాగా మంచి స్మెల్ వస్తుంది కాలుస్తుంటే. ఇలాగా మరొక కూడా చేసుకుందాం. ఇలాగా ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా పుల్కలాగా కొంచెం చేద్దాము. ఇది కొంచెం చిన్న బబుల్స్ లాగా వచ్చినప్పుడే మనం తెరవేసుకోవాలి.
ఇలాగా చూసారా, ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా. అలాంటప్పుడే మనం ఇలా పెరిగేసుకోవాలి. పెరిగేస్తే మనకు బాగా పొంగుతుంది. తర్వాత ఇది ఇలాగా దీని మీద వేసుకొని కొంచెం అంటు పెట్టుకొని ఇవ్వండి. చూడండి అంత బాగా పొంగుతుందో. ఇలాగా ఇది మళ్ళీ మనం ఇలాగా తిరగేసుకోవాలి. చూసారా పుల్కలాగా ఉంటుంది. ఇలా పెద్దలు కావాలంటే ఇలా తినచ్చు. పిల్లలకి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని అలా చేస్తే బాగుంటుంది. ఇంకొకటి కూడా చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, ఇవి పుల్కల్లా చేశాను కదా. ఇది ఆయిల్తో మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్తో చేసింది నేను ఎగ్ ఉక్కురు చేశాను. ఈ ఉక్కుర్ని ఇలా మధ్యలో వేసి చాలా బాగుంటుంది. ఇలా వేసి మనం పిల్లలకి ఇలాగా రోల్లో చేసి పెట్టామనుకోండి చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్గా కూడా తింటారు పిల్లలు. ఇవ్వండి పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాక్సులకి ఈజీగా ఉంటుంది. కూరలు పాడవద్దు, మనకి రోటీ కూడా స్మూత్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి. వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.